ఏడీ గ్రూపు 1 ప్రిలిమినరీ పరీక్షకు 897 పరీక్షా కేంద్రాల ఏర్పాటు. 4.3 లక్షల మంది అభ్యర్థుల దరఖాస్తు. టీజీపీఎస్సీ చైర్మన్ మహేందర్ రెడ్డి వెల్లడి. రాష్ట్రంలో గ్రూప్ 1 ప్రిలిమినరీ రాతపరీక్షను ఆదివారం తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ టీజీపీఎస్సీ పకడ్బందీగా నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేసింది. ఈ మేరకు టీజీపీఎస్సీ కార్యదర్శి నవీన్ నికోలస్ శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. 31 జిల్లాల్లోని 897 పరీక్షా కేంద్రాల్లో జరిగే ఈ పరీక్షకు 4.03 లక్షల మంది విద్యార్థులు హాజరవుతారని వివరించారు. పరీక్షలను సజావుగా నిర్వహించేందుకు జిల్లా అదనపు కలెక్టర్లతో పాటు ఒక పోలీసు ఉన్నతాధికారిని కూడా నోడల్ ఆఫీసర్గా నియమించామని తెలిపారు. ప్రతి 20 కేంద్రాలకు ఒక రీజినల్ కోఆర్డినేటర్ను కూడా నియమించామని పేర్కొన్నారు. గ్రూప్ 1 ప్రిలిమినరీ రాతపరీక్షను ఆదివారం ఉదయం 10:30 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు నిర్వహిస్తామని వివరించారు. అదేరోజు ఉదయం 9 గంటల నుంచే అభ్యర్థులను పరీక్షా కేంద్రాల్లోకి అనుమతిస్తామని తెలిపారు. ఉదయం 10 గంటలకు అంటే పరీక్షా ప్రారంభానికి 1/2 గంట ముందే గేట్లు మూసివేస్తామని పేర్కొన్నారు. ఆ తర్వాత వచ్చిన అభ్యర్థులను పరీక్షా కేంద్రాల్లోకి అనుమతించబోమని స్పష్టం చేశారు. పరీక్షకు హాజరయ్యేటప్పుడు హాల్ టికెట్తో పాటు ఏదైనా ఫోటో గుర్తింపు కార్డు ఒరిజినల్ వెంట తెచ్చుకోవాలని సూచించారు. ప్రతి పరీక్షా కేంద్రానికి ఒక సిట్టింగ్ స్క్వాడ్, 3 నుంచి 5 కేంద్రాలకు ఒక ఫ్లయింగ్ స్క్వాడ్ను నియమించామని వివరించారు. పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమల్లో ఉంటుందని తెలిపారు. ఆదివారం ప్రత్యేక బస్సులను నడపాలని టీజీఎస్ఆర్టీసీని కోరామని పేర్కొన్నారు. పరీక్షా కేంద్రాల్లోకి కాలిక్యులేటర్లు, పేజర్లు, సెల్ ఫోన్లు, ట్యాబ్లెట్లు, పెన్డ్రైవ్లు, బ్లూటూత్ పరికరాలు, మ్యాథమెటికల్ టేబుల్స్, బ్యాగ్లు, ప్యాడ్లు, ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులను అభ్యర్థులు తేవడాన్ని నిషేధించామని వివరించారు. హాల్ టికెట్లో పొందుపర్చిన నిబంధనలను తప్పనిసరిగా అభ్యర్థులు పాటించాలని కోరారు. 563 గ్రూప్ 1 పోస్టుల భర్తీకి 19 ఫిబ్రవరి గ్రూప్ 1 నోటిఫికేషన్ను టీజీపీఎస్సీ జారీ చేసిన విషయానికి తెలిసిందే. హైదరాబాద్లో గ్రూప్ 1 అభ్యర్థుల పరీక్షలు మొదలయ్యాయి. హైదరాబాద్ జిల్లా వ్యాప్తంగా గ్రూప్ 1 పరీక్ష జరుగుతుంది. ఉదయం 10:30 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంటల వరకు పరీక్ష జరగనుంది. మనం శ్రీనారాయణ జూనియర్ కాలేజ్ ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో గల సెంటర్ వద్ద ఉన్నాం. ఈ క్రమంలోనే తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ అభ్యర్థులకు కొన్ని సూచనలను జారీ చేసింది. ఈ సూచనలను అధికారులు మరియు పోలీసులు తుచా తప్పకుండా పాటించారు. ఉదయం 10 గంటలలోపు అభ్యర్థులు పరీక్షా కేంద్రానికి చేరుకోవాలి. నిమిషం ఆలస్యమైనా అనుమతించరు. ఈ సూచన ప్రకారం 10 గంటలకు డోర్స్ మూసివేశారు. ఏదైనా ఫోటోతో ఉన్న ఐడ్ కార్డు, హాల్ టికెట్, పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు ఉన్న వారినే అనుమతించారు. ఏవైనా అభ్యర్థులు బూట్లు ధరించి వస్తే విప్పించారు. చెవిదుద్దులు, ఆభరణాలు, సెల్ఫోన్స్, ఎలక్ట్రానిక్ పరికరాలు నిషేధం. ఇవి తెచ్చిన వారిని అనుమతించలేదు.